మనము ఫర్మన్ ట్రాప్స్ లింగాకర్షక బుట్టలు అనేవి ఏవైతే ఉన్నాయో ఈ ప్రతి పంట నాశించే ఈ పింక్ బాల్ వామ్ ఇన్ఫెస్టేషన్ ఏ రేంజ్లో ఉంది అని తెలుసుకోవడానికి మానిటర్ చేయడానికి ఈ ఫెర్మన్ ట్రాప్స్ ఆన్ పైలట్ బేసిస్ ఇంప్లిమెంట్ చేసే విధానం మొదలుపెట్టాము. గుంటూరు జిల్లాలో ఈ గ్రామంలో ఎకరాకి ఇలాంటి ట్రాప్స్ని ఒక 4 పెట్టి తద్వారా ఈ ఈ పెస్ట్ అనేది ఎంత ఉంది దీని మీద మనం అంటే ఒక రైతుకు ఒక అవగాహన కలగడానికి. సో దాని ద్వారా వచ్చేటప్పుడు అది కానీ ఒక ఎకనామిక్ థ్రెషోల్డ్ లిమిట్ కన్నా దాటితే అప్పుడు దాన్ని ఇంకా మరి ఇంక మనం చేయగలిగేది ఏమి ఉండదు. అందుకే అడ్వాన్స్ స్టేజ్లోనే ఇవి పెట్టి మనం ఈ ఇన్ఫెస్టేషన్ మానిటర్ చేయాలనేది తెలియజేయడానికి ఈ కార్యక్రమం చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇది 64,000 హెక్టార్లలో ఈ కార్యక్రమాన్ని మనము చేస్తున్నాము. 10% ఆఫ్ ద టోటల్ ఏరియా. లాస్ట్ ఇయర్ ఇప్పుడే రైతు చెప్పారు చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళు పంట తీసుకోగలిగారు ఇటువంటి ఇన్ఫెస్టేషన్ ఏమి లేకుండా. ఆల్రెడీ ఈ ఇన్ఫెస్టేషన్ మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాల్లో మొదలైంది. సో ఇది అలా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం ముందు నుంచే రైతులకి అవగాహన కలిగించడానికి ఈ కార్యక్రమం టేకప్ చేశాం. ఒక ఎకరానికి ఎన్ని వాడాలండి? మానిటరింగ్ పర్పస్ కోసం అయితే 4 మనం వాడితే సరిపోతుందండి. సో ఎకరాకి 4 చెప్పున, హెక్టార్కి 10 చెప్పున మనం వాడతాం. అక్కడ ప్రతి మొక్కలు ఇక్కడ ప్రతి మొక్కల సంఖ్య ఒకటేనా లేకపోతే ఇక్కడ ఏమైనా తగ్గిందా? మీరు అంతర్పంట వేయడం వల్ల బాగానే ఉంది. మన ఎప్పుడు తేమ శాతం దట్టకు రాదండి, ఇది తేమ శాతం బాగుంటుంది. ఇప్పుడు వానపవన్ గారు బాగా ఉంటాయండి మన దాంట్లో. వేపనూనె వాడుతున్నానండి, వేపనూనె మామూలుగా ఈ లూజేనండి. ఇప్పుడు మామూలుగా మేము వేపాకులు కోసి నిమ్మాసనం తయారు చేసుకుంటాము, మేమే చేసుకుంటాము. కషాయాలు మేమే చేసుకుంటాం సార్. పొట్లు పెట్టామండి, లింగాకర్షణ పొట్లు పెట్టాము. మామూలుగా ఈ పడ్డాయండి, లద్దిపురికి 2 పెట్టాము. లద్దిపురికి పడ్డాయి, వాటిలో మటుకు 3-4 అలా పడ్డాయి. గులాబీ పురుగుని ఏ రకంగా కంటైన్ చేయాలి, దాని ద్వారా రైతుకి వచ్చే నష్టాన్ని ఏ రకంగా కంటైన్ చేయాలనే దాని మీద డెమోన్స్ట్రేట్ చేయడానికి ఈరోజు ఈ గ్రామంలో డెమోన్స్ట్రేషన్ పెట్టాము. సో ఈ ప్రాక్టీసు రైతులకి ఇప్పటికే అవగాహన వస్తుంది. గత ఫ్యూ ఇయర్స్గా కూడా దీన్ని మనం చేస్తున్నాము. బేసికల్గా ప్రతి ఎకరాకి ఒక 4 ఫెర్మన్ ట్రాప్స్ పెట్టి తద్వారా దాని ఉధృతి ఎలా ఉంది, ఆ పింక్ బాల్ వామ్ ఉధృతి ఎలా ఉంది అనేది మనము మానిటర్ చేసి దాన్ని బట్టి ఏదైనా మనం కెమికల్ మేనేజ్మెంట్ ఏమైనా చేయాలా, ఏ మోతాదులో ఏ మందు కొట్టాలి అనే దాని మీద ఒక అవగాహన మనకు వస్తుంది. బికాజ్ కాటన్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వాణిజ్య పంట, చాలా ఎక్కువ మంది రైతులు రాష్ట్రంలో పండిస్తున్నటువంటి పంట. సాగుదారులు అందరూ కౌలుదారులు చేస్తున్నారు. చిన్నకారు పెద్ద రైతులు 40-50 ఎకరాలు చేసేటటువంటి రైతులు కూడా ఉన్నారు. సో అలాంటప్పుడు ఈ పెస్ట్ మేనేజ్మెంట్ మీద కానీ మనం జాగ్రత్త తీసుకోకపోతే 2017లో ఈ పెస్ట్ వల్ల చాలా ఆర్థికంగా రైతులు నష్టపోయిన సందర్భం. వేరే మళ్ళీ 2018కి వచ్చేసరికి బికాజ్ ఆఫ్ వాతావరణ పరిస్థితులు అనుకూలించి అలాగే రైతుల్లో అవగాహన ఉండడం వల్ల మనం ఆ పెస్ట్ ప్రాబ్లం చాలా వరకు కంటైన్ చేయడం వల్ల చాలా మంచి దిగుబడులు వచ్చాయి. అలాగే ఈ సంవత్సరం కూడా కాటన్ ఏరియా పెరిగిన నేపథ్యంలో రైతులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, అవగాహనతో మెలగాలి. డిపార్ట్మెంట్ పరంగా అవగాహన కల్పించడం సైంటిస్టులు డిపార్ట్మెంటు కలిపి, అలాగే ఈ ఫెర్మన్ ట్రాప్స్ ఒక 10% ఆఫ్ ద ఏరియాలో సబ్సిడీ మీద ఇవ్వడం అనే కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా మేము చేస్తున్నాం. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.